సార్ అది లుమ్ నెహ్రూ పార్క్ ఎక్కడ సార్? అది 3 కిలోమీటర్ వచ్చేద్దాం. ఇక్కడ ఎలా నడుస్తాం సార్? హర్ష చెప్పరా మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? ఈస్ట్ కసి హిల్స్ సార్. కసి హిల్స్ కసి కాదు బే కాసి అది. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? నేనే కెమెరాలో చాలా రోజులు అయిపోయింది. హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. మనకి యాక్చువల్గా చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. కన్సిడర్ దిస్ యాజ్ ఎ రీబూట్ ఆఫ్ హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. ఇప్పటి నుంచి నేను వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయకుండా డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు మనం ఎలిఫెంట్ ఫాల్స్కి వచ్చామన్నమాట. సో మనం నార్త్ ఈస్ట్ ట్రిప్ ప్లాన్ చేసాం ఫ్రెండ్స్తో అది కూడా. సో ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు అండ్ వాళ్ళు కూడా కంటెంట్ చేస్తారనమాట. అంటే నేను చెయ్యిస్తాను, వాళ్ళు కొంచెం భరిస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఎలిఫెంట్ ఫాల్స్. సో ఇది స్టేజ్ 3 ఆఫ్ ఎలిఫెంట్ ఫాల్స్ అనమాట. పైన ఇంకా 2 స్టేజ్లు ఉన్నాయి. మాకు లెవెల్ 1 లెవెల్ 2 నచ్చలేదు, అందుకే డైరెక్ట్ లెవెల్ 3కి వెళ్ళిపోయాం. దిస్ ఇస్ ద బాస్ లెవెల్ అండ్ బాస్ లెవెల్ సీమ్స్ గుడ్. సో ఇప్పుడు మనం షిలాంగ్లో ఉన్నాం. షిలాంగ్లో డైరెక్ట్ ఫస్ట్ ఎలిఫెంట్ ఫాల్స్ చూడడానికి వచ్చామన్నమాట. సో ఈ ఎలిఫెంట్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి చాలా లొకేషన్స్కి వెళ్తున్నాం. ఈరోజు నైట్ మనం చిరపుంజీలో స్టే చేస్తున్నాం. చిరపుంజి ఈజ్ ద వెస్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో అది ఎందుకు వెటెస్ట్ ప్లేస్ అనేది కూడా మీకు ఇంకా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. నైట్ ఎలా ఉంటాము ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాము. సో యా బ్లాగ్ అంతా చూస్తూ ఉండండి. ఎండ్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతా. ఏడే మనం మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఏడే మీరే చూసుకోవాలా మొత్తం అంతా ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయాయి. ఎస్, మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. ఎలిఫెంట్ ఫాల్స్కి ఎలిఫెంట్ ఫాల్స్ అన్న పేరు ఎందుకు పెట్టారని. సో యాక్చువల్గా ఇక్కడ దాని గురించి ఆల్రెడీ రాశారనమాట, ఎలిఫెంట్ ఫాల్స్కి ఎలిఫెంట్ ఫాల్స్ అన్న పేరు ఎందుకు వచ్చింది అని. మీకు చదవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సో నేనే చెప్తాను. సో యాక్చువల్గా ఏమైందంటే దీనికి ఏదో పేరు పెట్టుకున్నారంట ఇక్కడ లోకల్స్. ఆ పేరు తిరగట్లేదు అందుకే చెప్పట్లేదు. చదివి చెప్పాలా పోనీ? ఓ పని చేస్తాను ఆగండి. కా షయద్ లైపతింగ్ కోషియు. నాకు అర్థం కాలేదు సార్. సో ఈ పేరుకి మీనింగ్ ఏంటంటే 3-స్టెప్ వాటర్ఫాల్స్ అని అంట. సో నేను చెప్పినట్టుగా మంచి చూపించాలంటే ఇటు జరగాలి. ఎస్, సో ఇది లెవెల్ 1 లెవెల్ 2 కింద, నేను కింద చూపించింది లెవెల్ 3 అనమాట. సో ఈ 3 లెవెల్స్ ఉండటం వల్ల 3 స్టెప్స్ ఉండటం వల్ల ఆ పేరు పెట్టారు. బట్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ ఫాల్స్ చూసి దీనికి ఎలిఫెంట్ ఫాల్స్ అని పేరు పెట్టారంట. ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఒక ఎలిఫెంట్ అనే రాక్, ఒక రాక్ ఎలిఫెంట్ షేప్లో ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు ఆ రాక్ లేదు మీకు చూపించడానికి. ఎందుకు అంటే అది 1897 ఇయర్లో ఎర్త్క్వేక్ వచ్చి డిస్ట్రాయ్ అయిపోయిందన్నమాట. సో ఎస్, అందుకు దానికి ఎలిఫెంట్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. మనం నెక్స్ట్ లొకేషన్లోకి వెళ్దాం. ఆగ్బే వీడియో ఇదే రా లైత్రం క్యానియన్ అంటే. నాకన్నా ఓవరాక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. దీని తల్లి ఏమున్నారా వాటర్ ఫాల్స్ పేరు కూడా అదేరా? పేరు అదేట్రా? పేరు అదేరా దైత్యలేని పెట్టుకుంటు